హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ చూపిస్తున్నానండి. ఒక గ్లాసు శనగపిండి తీసుకుని జల్లెడు పట్టుకోవాలండి. పిండిలో ఇంగ్రీడియంట్స్ ఏం కలపాలో ఇప్పుడు చూసేద్దామండి. ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, తగినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. వాటర్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని శనగపిండిలో వేసేసుకోవాలండి. వాటర్తో మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగపిండిలో వేసి కలిపేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండిని కలుపుకోవాలండి. దోశ బ్యాటర్ కంటే కొద్దిగా చిక్కగా ఉండాలి. పిండి ఉండలుండలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్నాక్స్ ఐటమ్స్ ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చూడండి. బజ్జీల బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. బజ్జీల లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు గుజ్జులో గింజలు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకొని మెత్తటిది మిక్సీ జార్లో వేసుకోవాలండి. 1 స్పూన్ వాము, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ మూడింటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. మిరపకాయలు చాలా పొడవుగా లావుగా ఉన్నాయండి, అందువల్ల నేను ఒక్కొక్క మిరపకాయని 1/2 కింద కట్ చేసేస్తున్నాను. ఒక మిరపకాయని 2 బజ్జీల కింద వేస్తున్నాను నేను. మిరపకాయలు కట్ చేసిన తర్వాత లోపల గింజలన్నీ తీసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అప్లై చేయాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిరపకాయల్ని శనగపిండిలో ముంచి వేసేసుకుందాం. మిరపకాయలు చాలా పొడవు ఉన్నాయండి, ఫ్రై చేయడానికి కూడా చాలా కష్టమైంది తిప్పడానికి. సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మళ్ళీ ఇంకొక రౌండ్ ఫ్రై చేయడానికి మిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అవి కూడా తీసేసి మొత్తం అన్నీ కలిపి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలండి. మనకి స్ట్రీట్ సైడ్ బజ్జీల బండి మీద కూడా ఇలాగే ఫ్రై చేస్తారండి. అలా చేయడం వల్ల చక్కగా వేగుతాయి, టేస్ట్ కూడా వస్తుంది అంటారు వాళ్ళు. అందువల్ల నేను కూడా అలాగే చేస్తున్నాను. మిరపకాయ బజ్జీల్ని 2 టైమ్స్ ఫ్రై చేసేసానండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిరపకాయ బజ్జీల్ని ఎలా తింటే బాగుంటుందో ఇప్పుడు చూద్దామండి. మిరపకాయ బజ్జీల్ని సెంటర్కి నైఫ్ తోటి కట్ చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలండి. దానిపైన కాస్త సాల్ట్, కారం చల్లుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది ఇలా తింటే. ఇదండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.